ఆలయంకు బ్రహ్మోత్సవాలకు విచ్చేయించిన భక్తులందరికీ పేరు పెట్టిన స్వాగతం స్వాగతం. కొత్తగుంట వీరభద్ర స్వామి దర్శించుకుంటే ఇక్కడ మొక్కుకున్న ప్రతి మొక్కు తీరుతున్నది అన్నది ఒక నమ్మకం ఇక్కడ ప్రజలకు. సో అందరు ఇక్కడికి ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి సందర్భంలో దర్శనం ఈ జాతరలో చేసుకుని జాతరలో ముఖ్యంగా ఎక్కడ లేని రీతిలో కేవలం మన కొత్తగుండ వీరభద్ర స్వామి సన్నిధిలో మాత్రమే వృక్ష ప్రసాదమని ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలకెళ్ళి ఇస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వృక్ష ప్రసాదం ఇస్తుంది. ఏ గుడిలోనైనా ప్రసాదం అనేది ఒక లడ్డు పులిహోర మాత్రము ఇంకా ఇంకో రకం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే వృక్షాన్ని ప్రసాదంగా ఇస్తాం. ఈ వృక్షం ఏంటంటే మనం తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకుంటే మనము ఇంట్లో మనం వీరభద్ర స్వామి ప్రసాదం తీసుకున్న బట్టి దాన్ని ఒక ప్రసాదంగా చూసి దాన్ని వీరభద్ర స్వామి స్వయాన మన ఇంట్లో ఉన్నాడు అన్న దాంట్లో గౌరవము అప్పుడుగా భక్తితోనే ఆ చెట్టును పెంచి పోషిస్తాం. అది మానవాళికి తోడుగా ఉంటుంది. ఒకరోజు ఆక్సిజన్ రూపంలో ఉంటుంది, ఇంకో రోజు నీడ రూపంలో, ఇంకో రోజు పళ్ళ రూపంలో ఇస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి గోత్తరమైన కార్యక్రమం. సో వచ్చిన భక్తులందరూ వృక్ష ప్రసాదాన్ని స్వీకరించి అన్నిలు కాగలము. 14వ తారీఖు పొద్దున 9:30 గంటలకు గత 4 సంవత్సరాలకెళ్ళి కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఈటల రాజేందర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారినే ముఖ్య అతిథిగా రావాలని చూడడం జరిగింది. వారు రేపు పొద్దున 10 గంటల ప్రాంతంలో వస్తున్నారు. సో భక్తులకు అందరికీ ఒక సూచన, ఒక రిక్వెస్ట్ ఏంటంటే కరోనా వ్యాపిస్తున్న సందర్భంలో మనవంతు బాధ్యతగా మనం కూడా బాధ్యత వహిస్తూ అందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని ఆ వీరభద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.